వైరల్ అయిపోతావా? సెప్టెంబర్ 7th నాడు బ్రోజోనా, ఫ్రెండ్జోనా, యూజ్ అండ్ త్రోజోనా తేల్చేద్దాం బ్రో. ఎందుకంటే ఈ అమ్మాయిలకి ఏం కావాలో నాకు అర్థం కావట్లేదు. అందంగా ఉండాలి, టాల్గా ఉండాలి, హ్యాండ్సమ్ అయి ఉండాలి. మన లిస్ట్ ఏంటి? అమ్మాయి అయి ఉండాలి బ్రో. పెద్ద కాంప్లికేటెడ్ ఉండరు అబ్బాయిలు. మహేష్ ఇందాక చెప్పినట్టు రిలేషన్షిప్స్ మీద కానీ, అమ్మాయిల మీద కానీ, అబ్బాయిల మీద కానీ, నాట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ మీద కానీ ఒక వెరీ ఎంటర్టైనింగ్ డ్రామా తను రాసుకున్నాడు ఈ సినిమా. అండ్ మేము 2 ఇయర్స్ నుంచి ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అనుష్క గారు కానీ, యువి క్రియేషన్స్ యాజ్ ప్రొడ్యూసర్స్ కానీ, మేమందరూ ఈ సినిమా, నేను ఆనెస్ట్గా చెప్పాలంటే జాతిరత్నాల తర్వాత మీరు చూపించిన ప్రేమ అభిమానానికి నాకు నెక్స్ట్ సినిమా ఏం చేద్దామని అనుకున్నప్పుడు ఒక టెన్షన్ ఫీల్ అయ్యాను నేను చాలా. అంటే మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి నెక్స్ట్, ఇంకేం కొత్త సబ్జెక్ట్ తీసుకురావాలి, ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాము అందరూ కొత్త సినిమాలు, కొత్త కథలను ఎంకరేజ్ చేస్తున్నారు. సో యూ గైజ్ మీకు ఏదన్నా నచ్చితే ఎంత లెవెల్లో ఎంకరేజ్ చేస్తారు. సో యూ డిజర్వ్ అ వెరీ గుడ్ స్టోరీ అని చాలా కథలు వింటున్న టైంలో మహేష్ నాకు ఈ కథ చెప్పడం జరిగింది. అండ్ కథ విన్న వెంటనే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే ఎన్ని నరేషన్స్ విన్నా కూడా ఏదో మిస్సింగ్ ఉంది అని అనిపించింది, కానీ ఈ కథ విన్న వెంటనే ఐ వాజ్ లైక్, ఐ థింక్ ఇలాంటి ఒక సబ్జెక్టు తెలుగు ఆడియన్స్కి తీసుకొస్తే టైం పట్టినా పర్లేదు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు అని ఒక గట్ ఫీల్ వచ్చింది. సో ఆ టైంలో హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు అని అంటే ఇట్లా అనుష్క అని అంటే నేను నా ఫస్ట్ రియాక్షన్ బాహుబలి అనుష్క అని కదా మీరు అనేది నా మైండ్లో బయట ఏమో ఓ కూల్ కూల్, బట్ మైండ్లో నా 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 ఆ షిప్లో వెళ్ళిపోతున్నాను నేను అక్కడికో పైకి. సో చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను బికాజ్ తను ఎంత బ్రిలియంట్ యాక్ట్రెస్ అందరికి తెలుసు. సో తనతో పనిచేసే అవకాశం చాలా బాగుంటుంది, మా ఇద్దరు కెమిస్ట్రీ. ఎందుకంటే ఈ కథ మీరు చూస్తే కనుక ట్రైలర్లో తను చూపించింది చాలా తక్కువే, సినిమాలో ఇంకా చాలా రచ్చ ఉంది. అండ్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కెమిస్ట్రీ మీద రన్ అవుతున్న సినిమా ఇది. సో ఇద్దరు బాగా చేయాలి. అండ్ సినిమా ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ లాగా అనుకొని తను ఈ కథ రాసుకొని ఎన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాడు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, నేను, అనుష్క గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, మా టెక్నీషియన్స్, ఏ సినిమా లాస్ట్ 2.5 ఇయర్స్లో ఏ సినిమా యాక్సెప్ట్ చేయకుండా జస్ట్ ఈ ఒక్క సినిమా మీదే పనిచేశారు. అంత నమ్మారు అందరు ఈ కథని. మీ అందరికీ ఒక యునీక్ ఎక్స్పీరియన్స్, ఒక కొత్త కథ మీ ముందుకు తీసుకురావాలని మేము అందరం నమ్మి చేస్తున్న అటెంప్ట్ ఈ మిస్ షెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి. సెప్టెంబర్ 7th నాడు మీ ముందుకు వస్తుంది ఈ సినిమా. థ్యాంక్ మేమందరము ఆయన సార్ చెప్పిన స్టైల్లో కష్టపడ్డాం. సో ఒక విషయం నేను తెలుగు ప్రేక్షకుల గురించి చెప్పాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమా ఎంత సంచలనం సృష్టిస్తుందో అందరికి తెలిసిందే. సో నేను జాతిరత్నాల తర్వాత చాలా ఎక్స్పీరియన్సెస్ చూశాను ఇక్కడ అమెరికాలో కానీ. తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా కూడా, తిరుపతిలో కానీ, ఒంగోలు అయినా, హైదరాబాద్ అయినా, ఎక్కడైనా కూడా, తిరుపతి అమ్మంది, సంగారెడ్డి, జోగిపేట, ఎక్కడైనా నేను యునీక్గా నేను ఒక పాయింట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ప్రతి ఎక్స్పీరియన్స్ చెప్పలేము కాబట్టి ఇది మొన్ననే ఎక్కడ ఒకటి చెప్పుంటాను. నేను మా నాన్నగారి గుంటలో బాగాలేక నేను హాస్పిటల్లో ఉన్నాను. ఇలా రూమ్లో హాస్పిటల్లోకి ఎంటర్ అవుతుంటే సడన్గా హాస్పిటల్లోకి ఒక పెద్ద ఆయన వచ్చారు రూమ్లోకి. వచ్చి నవీన్ పులిశెట్టి గారు అని అంటే, అవునండి అని అంటే ఏడవడం మొదలుపెట్టాడు. సో ఏమైంది సార్ అని అంటే, ఇలా మా ఆవిడకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి, అండ్ మొత్తం చెయ్యంతా బర్న్స్ వచ్చేసాయి. సో 1 మంత్ నుంచి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంది, మిమ్మల్ని ఒకసారి చూడాలంటుంది సార్ అని. నాకు వెంటనే వాయిస్లో షేక్ వచ్చేసింది, వెంటనే ఉరుక్కుంటూ వెళ్ళి రూమ్కి వెళ్ళి ఆవిడని చూశాను. చూస్తే ఎలా ఉన్నారమ్మా అని మాట్లాడితే, 1 మంత్ నుంచి చాలా డిప్రెషన్గా ఉంది బాబు, రోజు ఏం చేయాలో తెలీదు, జాతిరత్నాల సినిమా 3 సార్లు పెట్టుకొని చూస్తాను. అది చూసినప్పుడల్లా నాకు కొంచెం ఏదో బాగానే ఉంది అని అనిపిస్తుంది అని అన్నప్పుడు నేను ఐ వాజ్ లైక్ ఓకే, మీరు ఒక హక్ చేసుకొని ఏడుపు వచ్చేసింది. సో హక్ చేసుకొని మాట్లాడుకొని కాసేపు ఒక అర్ధగంట టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటే, అమ్మ ఏముందో తెలుసా, పెయిన్ బాగుంటుందంట, డాక్టర్స్ చెప్తున్నారు, నా మందులు వేసుకోవాలంటే, నేను చూసా కదరా ఇంకేం పెయిన్ ఉంటుంది అని. ప్రపంచంలో ఎన్ని బాక్స్ ఆఫీస్ హిట్లు వచ్చినా, ఎన్ని సినిమాల్లో ఇండస్ట్రీలో పనిచేసినా ఈ ప్రేమ అభిమానం ఎక్కడా దొరకదు. సో ఇంతగా ప్రేమించిన
తెలుగు ప్రేక్షకులందరికీ, తెలుగు ఫ్యామిలీస్ అందరికీ నేను మరోసారి నా శిరస్సు వంచి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు చాలా భయం ఉండేది, ఇందాక నేను చెప్పినట్టు అందరు భయపెట్టేవాళ్ళు బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా హీరో ఎలా అవుతారు అని. మీ అందరు ప్రేమాభిమానం చూసిన తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదన్న భయం పోయి బ్యాక్గ్రౌండ్లో ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నారన్న అన్న ధైర్యం వచ్చింది. సో ఇదే ధైర్యం, ఇదే ఎన్కరేజ్మెంట్ మీరు మా సినిమాకు కూడా ఇస్తారని ఆశిస్తున్నాం. చాలా కొత్త కాన్సెప్ట్, చాలా కొత్త ట్రీట్మెంట్ రాసుకున్నాడు మహేష్, చాలా కొత్త స్క్రీన్ ప్లే. ఇందాక తను అన్నట్టు కామెడీతో పాటు ఎమోషన్స్, ఫ్యామిలీస్ అందరూ కనెక్ట్ అయ్యే ఒక క్లీన్ మోడర్న్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా. మీరందరూ సెప్టెంబర్ సెవెంత్ నాడు కృష్ణాష్టమి నాడు రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఆ శ్రీకృష్ణుడి గురించి అందరు అంటుంటారు హ్లాదిని శక్తి ఉన్నవాడని, అంటే ఎక్కడికి వెళ్ళినా అలా ఆనందాన్ని వెదజల్లుతాడంట. సో అలా ఈ సినిమా కూడా ఆ చిన్న కృష్ణుడిలాగా మిమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను. ఆయన ఎలాగైతే ఆనందాన్ని వెలజల్లాడో ఈ సినిమా కూడా మీరు మీ కుటుంబాలకి మీరు చూసినప్పుడు అదే ఆనందం పంచుతుందని మేము అందరం కోరుకుంటున్నాం. జన్మాష్టమి నాడు ఆ రోజు వేరే సినిమాలు కూడా ఉండొచ్చు, హిందీ సినిమాలు కూడా ఉన్నాయని ఇందాక ఎవరు చెప్తున్నారు, బట్ నాకు నమ్మకం ఏంటంటే మంచి తెలుగు సినిమా మన ప్రేక్షకులకు ఇస్తే తప్పకుండా తెలుగు ప్రేక్షకు. అండ్ ఉంది కదా ఈ సినిమా అయిన తర్వాత నెక్స్ట్ మన సాలారే ఉంది కదా. సో ఈ సినిమా సెప్టెంబర్ అంతా మంచి సినిమాలతోటి మీరందరూ బాగా ఎంటర్టైన్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఒక ప్రమోషనల్ టూర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము, ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశాము. సో నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఇందాక మహేష్ చెప్పినట్టు అనుష్క గారు కూడా జాయిన్ అవుతారు. ఇవాళ ఆవిడ రాకపోయినా షీఈస్ మిస్సింగ్ ఆల్ ఆఫ్ యూ. సో వెంటనే ఒక ఆల్ ఓవర్ మిమ్మల్ని అందరినీ ప్రతి సిటీలో వచ్చి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అమెరికాలో కూడా ఈసారి మీకు కొంచెం బుక్ చేస్తే మాకు అమెరికాకు కూడా వచ్చి కలుస్తాం మళ్ళీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు పేరున. సెప్టెంబర్ 7th నాడు కృష్ణాష్టమికి కొడతారు ఉట్టి రిలీజ్ అవుతుంది మిస్ షెట్టి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, థ్యాంక్ యూ.